గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇన్ని రోజులు వెయిట్ చేసాం దేనిక అనుకున్నాం, ఇప్పుడు చెప్పాలి. వర్త్ వర్మ వర్త్ కంపల్సరీ వర్త్ అండి, ఖచ్చితంగా. అంటే ఒక మంచి సినిమా అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వకర్ణకి చాలా థ్యాంక్స్ అన్న. మీకు ఎప్పటి నుంచో ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. మామూలుగా ఎప్పటి నుంచో ఎప్పుడైనా కలిస్తే చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క హీరో స్పెట్స్ పెడతారు, ఎక్స్ప్రెషన్ కనపడదు, ఏం కనపడదు. అన్న స్పెట్స్ పెడితే ఆ బల్పు అది ఒక రకం, కళ్ళు కనిపించకపోయినా కూడా ఒక రకంగా ఒక యాటిట్యూడ్ ఉంటుంది ఆ స్పెట్స్లో. అది చెప్పాలనుకుంటున్నా, ఇది చెప్పేసాను. చాలా థ్యాంక్స్ అన్న. అదే మీకు స్పెట్స్ షూట్ అయినట్టు ఎవరికి షూట్ అవ్వదు నాకు తెలిసి. స్పెట్స్ పెట్టుకొని సినిమాలు మొత్తం అన్నాని గ్యాప్లో బల్బ్ అన్న తెలుసాను. అంటే బల్బ్ ఇంద అంటే మా బేసికల్గా నాది అనంతపూర్ అండి. నా లాంగ్వేజ్ కొద్దిగా ఇలానే ఉంటుంది. బల్బ్ అంటే మా ఏరియాలో అంతే, అది ఒక తోపు తోపు తురుము అనే టైప్ అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరితోనూ నేను ఏదో ఒకటి నేర్చుకున్నాను. నేను ఈ మూవీ గురించి చెప్పాలంటే కొద్దిగా లేట్ అయింది, కానీ ఖచ్చితంగా అంటే వర్త్ ఉంది. యాంకర్ గారు అన్నట్టు ఖచ్చితంగా అంటే వర్త్ ఉంది. ఈ మూవీలో అందరూ ఎంజాయ్ చేస్తారు. మీ ఇంటి ముందర ఒక డిస్ట్ బొమ్మ ఉంటుంది కదా, ఆ డిస్ట్ బొమ్మ గురించే ఈ కథ. అది ఏంది అనేది మీరు వచ్చి తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడండి. ట్రైలర్ చూసింటారు. ఈ ట్రైలర్లో మొత్తం అంతా రివీల్ చేసేసాను అనుకున్నారు కథని, ఏం రివీల్ చేయలేదు. ఇంకా రివీల్ చేయనివి చాలా ఉన్నాయి ట్విస్ట్లు. అవి మార్చ్ ఫస్ట్ మీ థియేటర్స్లో ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు. అండ్ ఇప్పుడు శివా కందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసి